నా పేరు శంకర్ తాటిపాముల, కరీంనగర్ వాజ్ అండ్ ఎమరాల్ సార్. నేను సార్ అడిగిన క్వశ్చన్ కి సార్కు ప్రతిరోజు జూమ్ మీటింగ్ వస్తూనే ఉన్నాడు సారు. దీంట్లో విషయాలు అనేది మనము ప్రతి ఒక్కటి నేను మనం ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాం. సో దీనిలో మనకు సీనియర్స్ వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళు దాని యొక్క స్టడీ చేసిన దాన్ని బట్టి మనకు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీరు పర్ఫెక్ట్ గా టీమ్ తయారు చేసుకుంటున్నాము అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే టోకెన్ ఫార్మింగ్ చేయండి. అర్థమైందా సార్? మీరు పర్ఫెక్ట్ గా టీమును తయారు చేసుకుంటాం అని కాన్ఫిడెంట్ ఉంటే టోకెన్ ఫార్మింగ్ లో దిగండి. లేకపోతే మాకు టీముతో పని లేదు, మాతో టీము కాదు అన్న వాళ్ళు మాత్రం సీడ్ ఫండింగ్ లోనే ఉండండి. ఎందుకంటే మీరు సీడ్ ఫండింగ్ లో ఉన్నదానికంటే కొన్ని వందల రెట్ల ఇన్కమ్ అనేది మన టోకెన్ ఫార్మింగ్ లో ఉంటది టీమ్ ఉంటే. అర్థమైందా సార్? అక్కడ మనం టీమ్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. టోకెన్ ఫార్మింగ్ లో దిగుతున్నాం అంటే మీరు ఖచ్చితంగా మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ సీడ్ ఫండింగ్ లోకి రప్పించి, అప్పుడు వాళ్ళు డీపీలతో ఎప్పుడైతే వస్తుందో వాళ్ళని కంపల్సరీ టోకెన్ ఫార్మింగ్ చేపించేంత మీకు అక్కడ గట్స్, అంటే మీకు ఒక కెపాసిటీ ఉన్నది. మీరు కంపల్సరీ టోకెన్ ఫార్మింగ్ లో దిగి మీ టీమ్ ను ముందుకు తీసుకెళ్తే మీకు చాలా చాలా, అంటే అన్న మన శేషు గారు చెప్తారు, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్కమ్ అనేది మనకు టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నది. అర్థమైందా సార్? ఒకవేళ మన దగ్గర టీమ్ అవైలబిలిటీ లేకపోతే మీరు టీమ్ బిల్డప్ చేసుకునే దాకా వెయిట్ చేయండి, సీడ్ ఫండింగ్ లోనే ఉండండి. అర్థమైందా సార్? క్లారిటీ వచ్చిందా సార్? ఓకే, మాకు టీమ్ ఉంది, మేము టీమ్ చేయగలం సార్ మాకు. ఓకే, అంటే మన డౌన్ లో ఉండే వాళ్ళు వాళ్ళకు యూజ్ అని వాళ్ళ కోసం నేను ఆలోచిస్తున్నా సార్, మన కోసం కాదు. సార్ ఇక్కడ మీకు అర్థమైంది, అదే మీకు టీమ్ ఉన్నది కాబట్టి మీరు చేయండి సార్. టీమ్ లేని వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తారు డీపీలతో వచ్చిన టోకెన్లతో ఫార్మింగ్ చేసుకోవడానికి రెడీ అవుతారు వాళ్ళు. ఓకే సార్, అంటే నా డౌన్ లో ఉండే వాళ్ళు చాలా మంది, అంటే ఒక 3 లాక్స్ 5 లాక్స్ అలా పెట్టున్నారు ప్రజెంట్, వాళ్ళు సీడ్ పనింగ్ లో ఉన్నారు. దాంట్లో టోకెన్ ఫార్మింగ్ తీసుకెళ్ళడానికి వాళ్ళని మనం ఎలా ఉంటుందా అనేది దాని డౌట్ వస్తారు మిమ్మల్ని అడిగేది. అదే టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్తే ఇన్కమ్స్ బాగా ఉంటాయి, కానీ అది టీమ్ ఉన్న వాళ్ళకే ఉంటాయి. ఓకే, అదే దానికోసం సార్. ఎందుకంటే దానిలో మనకు క్రైటీరియా ఉన్నది కదా సార్, క్రైటీరియా ప్రకారంగా మనకు దానిలో కమిషన్స్ టైప్ రావడం జరుగుతుంది సిస్టమ్ ఇచ్చేటి. సో దాన్ని అర్థం చేసుకుని టీమ్ ఫామ్ అయిన వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ లోకి వస్తే బాగుంటుంది, టీమ్ ఫామ్ చేసుకోలేని వాళ్ళు సీడ్ ఫండింగ్ లో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు మన ఒకసారి మీరు చెప్పండి, మన ఫోన్ ను టచ్ చేస్తే మనకు మోర్ అని ఉంటాయి సార్, మోర్ లో 3 గీతలు ఉంటాయి, ఒకసారి టచ్ చేయండి. అందులో చాట్ అనే బాక్స్ ఉంది, చాట్ బాక్స్ మీరు ఒకసారి టచ్ చేస్తే, నేను ఫస్ట్ ఒకటి పెట్టాను యూట్యూబ్ లింక్, అది క్రిటీరియా గురించి శేష్ సార్ చెప్పింది, అది మీరు కంపల్సరీ మీరు ఒకసారి క్లిక్ చేసుకుని మీ మీ గ్రూప్ కు పంపించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ కూడా టుడే లైవ్ జూమ్ అని పెట్టాను, దాన్ని కూడా తీసుకొని గ్రూప్ లో పెట్టుకోండి సార్. ఓకేనా? ఓకే సార్. మాకు కొంచెం అప్లయన్స్ కొంచెం డిలే అయిపోయారు సార్, మా అప్లయన్స్. ఏం లేదు సార్, రేపు అప్లైనర్స్ జూనియర్ గా మీకు రాబోతున్నారు, సంతోషించండి. డిలే ఉన్న వాళ్ళంతా ఆ తర్వాత బాధపడి మీ డౌన్లోడ్ లోకి వచ్చేస్తారు, మీ ఐడి నంబర్ తోటి వస్తారు, టెన్షన్ పడకండి సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ సార్. ఆల్ ఇంటర్నేషనల్ టోటల్ ఆల్ మోస్ట్ జూమ్ లో ఉండే పీపుల్ అందరికి థ్యాంక్స్ సార్. మంచి సార్, థ్యాంక్ యూ.